మన ఏడుపు చూసి కొంతమంది మనుషులకు హాస్యం, మన ఏడుపు చూసి కొంతమంది ఎకతాళి, మన ఏడుపు చూసి కొంతమంది వెటకారం. కానీ దేవుడు ఎప్పుడు అలా చేయడం? మన కన్నీరు, తన భక్తిపరుల కన్నీళ్ళు దేవుని హృదయాన్ని తాకుతాయి. హృదయం కదులుద్ది, ఆయన ఖచ్చితంగా స్పందిస్తాడు. ఆయన సన్నిధిని వెతుకుట కొరకు అనువైన స్థానమును దూచుకొనుట మోకాళ్ళుని దేవునికి మన ప్రస్తుతిని తెలియజేయుట. అటు ఇటు మనసు పరిపరి విధాల పరిగెత్తుతూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకుని మనోనిదానము కలిగి ఏదైనా నాయన నువ్వు ఒక పరిష్కారం చెప్పకపోతే నేను కదలలేను, ఏదైనా నువ్వు ఒక దారి చూపించకపోతే నాకు ఇంకేం అర్థం కావట్లేదు అయ్యా, నాకు తెలియదు, నువ్వే ఏదన్నా నాకు చేయాల్సింది, నువ్వు రావాలి ఇప్పుడు, నాకు హెల్ప్ చేయాలి, నువ్వు మాట్లాడాలి. ఎందాక నీవు మత్తురాలవై ఉందో అని అన్నానంటే ఏముంది, నా హృదయమును సైన్యములకు అధిపత్యగా యెహోవా దేవుని సన్నిధిని కొమ్మరించుకుంటున్నానయ్యా. తాగి మత్తురాలనే కాదయ్యా, గర్భఫలం కోసం నేను పడుతున్న ఆవేదన నీకు అలా అనిపించింది, కానీ మూలుగులయ్యా, నా ఈ మూలుగులు అంది. ఆమె మూలుగుతూ ఉన్నప్పుడు మత్తురాలై మూలుగుతుంది అనుకున్నాడు. ఆత్మవశురాలై దేవుణ్ణి అలా సంధించిందండి, సంధించి సాధించిందిగా. కన్నా ప్రేమను ఇమ్మని సోదరి అన్న విన్నవించగా దేవుని, కన్నా ప్రేమను ఇమ్మని సోదరి అన్న విన్నవించగా దేవుని, అన్ని ఎరిగిన తండ్రి కన్నాను దీవింప, అన్ని ఎరిగిన తండ్రి కన్నాను దీవింప, వన్నేకెక్కిన కొడుకు చెన్నుగా నోదిన, కరుణ పీఠము చేరరే దేవుని కృప చరణాసలిని చేరరే, కరుణ పీఠము చేరరే దేవుని కృప చరణాసలిని చేరరే, పరలోక జనకుని వరములు లభించు, పరలోక జనకుని వరములు లభించు, కరుణామౌ ప్రార్థనలు కరములు జోడించి, కరుణ పీఠము చేరరే దేవుని కృప చరణాసలిని చేరరే. అందులో చెప్తాడు ఏమని అడిగిందంటే, కన్న ప్రేమని అయ్యా అని అడిగింది. కన్నా ప్రేమను ఇమ్మని సోదరి అన్నా విన్నావించగా దేవుని, అన్నీ ఎరిగిన తండ్రి అన్నాను దీవింప, వన్నేకెక్కిన కొడుకును చెన్నుగా పొందిన. ప్రాస ఏం కలిపాడు మాసిదమణయ్య గారు, కరుణాపీఠము జీరరే దేవుని కృప చరణాస్థలిని జీరరే వేడరే, పరలోక జనకుని వరములు లభించు, తరుణామవు ప్రార్థనలో కరములు జోడించి, పద చల్ నడు నాన్న దగ్గరికి పదా ఏ మోకాళ్ళే, మోకాళ్ళలో సత్తు ఉంటే చేతులు జోడించు, పిలువు తండ్రిని, తట్టు తలుపు, కన్నీళ్లతో తట్టు, హృదయ వేదనతో తట్టు, విజ్ఞాపన స్తుతి ఆరాధనతో తట్టు. బొండ వేయబడి, బిగించబడి, చెరసాల్లో ఖైదు చేయబడి, కదలలేక మెదలలేక ఉన్న స్థితిలో చూసి ఒళ్ళంతా గాయాలు, బాధ, ఏం చేయాలా? పరలోక తండ్రి తలుపు తట్టారు,
ఆ చెరసాల గదే అనువైన స్థానం, ఆ రాత్రి ఆ నిశీధి వేళయే అనువైన స్థానం. అనువైన సమయం చెరసాల గదే అనువైన స్థానం తట్టడం మొదలుపెట్టారు. ఎట్లా? స్తుతించుచు స్తుతి మొదలుపెట్టారు. ఆ స్తుతి ఆరాధన అక్కడికి చేరింది. చేరిగా తండ్రి స్పందిస్తే చెరసాల పునాదులు మహాభూకంపం వచ్చి తలుపులన్నీ ఊడిపోయి ఆ పునాదులతో సహా కదిలిపోయిందంట. లేఖనంలో ఉంది, అబద్ధం కాదుగా. వాళ్ళిద్దరూ బొండవేయబడి కదలని స్థితిలో పౌలు శీలలు చెరసాల గదిలో స్తుతించడం మొదలుపెట్టి కీర్తిస్తూ ఉంటే ఒళ్ళంతా పచ్చడైనట్టు తన్నులు తిని వీళ్ళేంట్రా ఇట్లా వాడుతున్నారని మిగిలిన ఖైదీలు వినుచున్నారు. విచిత్రం చెప్పనా, పాడినోళ్ల బంధకాలే కాదు, కూర్చొని అవతల చెరసాల గదిలో కూర్చొని మౌనంగా మాట్లాపేసి వింటున్నటువంటి వాళ్ళ బంధకాలు కూడా ఊడిపోయాయనుంది. అందరి బంధకములు ఊడెను. స్తుతించిన వారి బంధకాలే కాదు, స్తుతి విన్నవారి బంధకాలు కూడా. బా, స్తుతి ఆరాధన, దేవునికి కృతజ్ఞతార్పణలు. కదలాలా, పోయి టచ్ అవ్వాలా, ఆ తలుపుకు టచ్ అవ్వాలా, నీ స్తుతి ఆరాధన వెళ్ళి టచ్ అయితే ఓపెన్ అయిపోయింది డోర్. ఇక నెక్స్ట్ స్వరం ఏంటి? కుమారుడా ఏం కావాలనేది. కుమారి ఏం కావాలమ్మా? అప్పుడు అడుగుడి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సేవ చేసే సేవకుడికైనా విశ్వాసికైనా ఎవ్వరికైనా తీవ్రత ఉండాలి కదా. దేవుణ్ణి కలుసుకోవాలన్న తీవ్రత ఉండాలి, దేవునితో గడపాలన్న తీవ్రత ఉండాలి, దేవుణ్ణి మహిమపరచాలన్న తీవ్రత ఉండాలి, దేవుని దగ్గర అడిగి పొందుకోవాలన్న తీవ్రత ఉండాలి. అందుకొరకు ప్రయత్నం ఉండొద్దు? ఖచ్చితంగా దాన్ని పరిగణలో తీసుకుంటాడు. నీ తీవ్రతను బట్టి దేవుని స్పందన ఉంటుంది. కొంతమంది ఫుడ్ కూడా మానేసి కూర్చుంటారు, అది ఇంకా తీవ్రమైంది, అది ఇంకా సీరియస్గా తీసుకుంటాడు. నా బిడ్డ ఫుడ్ కూడా మానేశాడు, నా బిడ్డ అన్నం కూడా మానేసి కూర్చుంది, నా బిడ్డ ఏడుస్తుంది చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనకి ఎన్ని రకాలుగా ఆదుకున్నాడో, ఎన్ని రకాలుగా సహాయపడ్డాడో, అవన్నీ తలపోసి దేవునికి గుర్తు చేసి, దేవా నా గతి ఏంటో నాకు తెలుసు ప్రభువా, ఏ స్థితిలో నుంచి నువ్వు నన్ను తీసుకొచ్చావో తెలుసు తండ్రి, ఎన్నో ఆదుకున్నావు, ఎన్నో ఎన్నెన్నో ఉపకారాలు చేసావు, ఎన్నో మేలులు చేసావు తండ్రి, నాకు గుర్తున్నాయి తండ్రి, నీకు స్తోత్రం అని ఆయన కార్యాలు తలపోసి ప్రస్తుతిస్తూ ఉంటే, ఇన్ని కార్యాలు గుర్తుపెట్టుకున్న నా బిడ్డ ఇప్పుడేదో అక్కర కలిగి ఉన్నాడు, ఇప్పుడు కూడా నేను హెల్ప్ చేస్తాను, ఇది కూడా గుర్తుపెట్టుకుంటాడు. దేవునికి మహిమ. ప్రస్తుతించి ఆయనను సంధించాలి. ఆయన మేలులన్నీ జ్ఞాపకంలో ఉన్నాయన్నటానికి గుర్తుగా మనం ఆ విషయాలు ఆయనకి అందించాలి. గుర్తు పెట్టుకోవాలి మనం, గుర్తు చేసుకోవాలి వెళ్ళి కూర్చొని దేవునితో. అదే ఇప్పుడు పెద్ద డేంజర్ అయిపోయింది అందరికీ. ఆ జ్ఞాపకాలు పోతున్నాయి, దేవుడు వరుసగా చేస్తూ వచ్చిన కార్యాలన్నీ మర్చిపోయి ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడో ముగిసిపోతుంది చరిత్ర. అది వెరీ డేంజర్ అండి. గతం మర్చిపోవటం, దేవుని మేలులు మర్చిపోవటం అనేది కొంప ముంచేటువంటి లక్షణం, అది ఎప్పుడూ జరగకూడదు. కొన్నిసార్లు దేవుడే మన జ్ఞాపకాల్లోకి తెస్తాడు, కొన్ని మన కళ్ళ ముందుకు తీసుకొచ్చి, ఒకప్పుడు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు గుర్తు చేసుకో, ఒకప్పుడు నువ్వు ఇలా ఉన్నావు గుర్తు చేసుకో, ఒకప్పుడు నువ్వు ఇలా ఉన్నావు, ఒకప్పుడు ఇలా ఉన్నావు గుర్తు చేసుకో, ఇప్పుడు నేను ఇలా చేశాను నిన్ను. నువ్వు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు కూడా అలానే ఉండాలి. నువ్వు తేడా పడుతున్నావు, నువ్వు మార్పు చెందావు, నువ్వు ఏదే రకంగా వస్తున్నావు, నువ్వు సరిదిద్దుకోనైనా సరి చేసుకున్నాయినా అని దేవుడు మౌనంగా నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన కొన్ని సన్నివేశాలు నీ ముందుకు రప్పించు, కనీసం అప్పుడన్నా మన కళ్ళు వెలగాలి. జ్ఞాపకం ఎప్పుడు మిస్ కాకూడదు. ఏకాంత ప్రార్థనలో
గతమును గుర్తు చేసుకొనుట, ఏ స్థితి నుండి దేవుడు నిన్ను బయటికి తెచ్చాడో అది గుర్తు చేసుకొని ప్రభువుని ప్రస్తుతించుట అనేది ఒక గొప్ప ముఖ్యాంశమై ఉంది. ఎందుకంటే దెబ్బతిన్న దావీదు తన ప్రాణానికి చెప్పుకున్న మాట అది, నా ప్రాణమా నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో కనీసం కొన్నైనా గుర్తుపెట్టుకోనలా, దేనిని మర్చిపోవద్దన్నాడు. ఎంత సీరియస్ అయితే అంత చెప్పుకున్నాడు, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోవద్దు అన్నాడు. ఎంతమందికి గుర్తున్నాయి దేవుని ఉపకారాలు? ఎక్కడ గుర్తున్నాయి? ఆ గుర్తు పోయినందుననే మనం విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాం, వెర్రిమొర్రి వేషాలన్నీ వేస్తున్నాం. ఆ గ్రహింపు మనకు ఉన్నంత వరకు అడుగులు జారో, దేవుని అందలి ప్రేమ భయము భక్తి మొత్తం నిలిచుంటాయి. ఏది గుర్తున్నప్పుడు? మన గత స్థితి. అది చాలా ముఖ్యమండి. దీని మీద ఒక ఎగ్జాంపుల్ చాలా క్రితం చెప్పా. ఓ ధనవంతుడు ఉంటాడు, ఆ ధనవంతుడికి ఒక కొడుకు ఉంటాడు, వాడు చాలా చక్కగా ఉంటాడు, చాలా డిగ్నిటీగా మంచి వస్త్రాలు హైపైగా ఉంటాడు. ఒకరోజు ఓ ప్రదేశంలో కారు ఆగిద్ది, తండ్రి కొడుకు ఇద్దరు కారులో ఉంటారు, కాస్ట్లీ కారు, కారు ఆగిద్ది. అయితే అక్కడ సమీపంలో చెత్తకుప్ప ఉంటుంది. ఆ చెత్తకుప్ప దగ్గర ఒక చిన్నపిల్లాడు ఉంటాడు, ఒక చిన్నపిల్లగాడు, వాడు భిక్షం ఎత్తుకునే పిల్లవాడు. ఈ అబ్బాయి మరి ఒక కారణం చేత కారు దిగుతాడు. బహుశా ట్రాఫిక్ బ్రేక్ అయిన కారణం చేత ఏం జరుగుతుంది చూడటానికి సంథింగ్ దిగుతాడు, మంచి కాస్ట్లీ డ్రెస్ తన ఒంటి మీద. ఆ చెత్తకుప్ప దగ్గర ఉండే ఆ పిల్లవాడు ఇతని దగ్గరికి వస్తాడు. ఇతను హైట్ గీట్ ఉంటాడు, మంచి ఖరీదైన బట్టలు. వాడేం చేశాడంటే ఆ చెత్తకుప్ప దగ్గర ఆ ఏరుకుంటున్న స్థితిలో ఉన్నాడు కదా, ఆడ ఆ చేతులతో ఈయన కోటు పట్టుకుంటాడు. కోటు పట్టుకొని కోటు లాగి పిలుస్తూ ఉంటాడు. ఆ ట్రాఫిక్లో వాళ్ళందరిని గమనిస్తా ఈ టెన్షన్లో ఉంటాడు ఇతను, పిలుస్తూ ఉంటాడు, వినిపించుకోడు. ఆడు కోటు పట్టుకొని లాగుతాడు, ఎందుకంటే ధర్మం చేయమని. ఆ కోటు పట్టుకొని గట్టిగా రెండు మూడు సార్లు లాగేసరికి చూస్తాడు, చూడగానే వాడు చేతులు చాపుతాడు, అలా పెట్టి కొడతాడు. వాడు పోయి అవతల పడతాడు, చంపేస్తావు కదా ఎవడను, నా కోటు పట్టుకుంటావు అని ఆ కోటను దులిపేసుకుంటాడు. ఇక ఆడు పిల్లగాడు గడగడలాడుతా ఆ పడ్డ దగ్గర నుంచి చిన్నగా లేచి అవతలకి వెళ్ళిపోతాడు. కారులో ఉండి తండ్రి చూస్తుంటాడు. తండ్రి అనుకుంటాడు ఆ చిన్న పిల్లవాడిని చూసి తన కొడుకు కనికరించి ఏదైనా దానం చేస్తాడేమో అని. దానం చేయకపోగా కోటు పట్టుకున్నాడని లాగి పెఠామని కొట్టేసరికి ఆ చిన్నోడు అవతల పడతాడు. తర్వాత ఆ ట్రాఫిక్ ఏదో క్లియర్ అయింది, కారీకి వెళ్ళిపోతాడు. తండ్రి అప్పుడు ఏం మాట్లాడు, మౌనం కూర్చుంటాడు, బాధపడతాడు, కన్నీళ్ళు తిరుగుతాడు. తన కొడుకు కాఠిన్యానికి గాయపడిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత, నాన్న నీకు చాలా రోజుల నుంచి ఇవ్వాలనుకుంటున్నాను, నీ కొరకు ఒక విలువైనది దాచిపెట్టాను, అది నీకు ఇస్తాను నాన్న, అది నువ్వు స్వీకరించాలి అంటాడు. తప్పకుండా డాడీ తప్పకుండా ఇవ్వండి, నేను మీరు నాకు ఇస్తున్నారంటే అది ఏదో చాలా ఖరీదైందే ఉంటుంది అని కొడుకు అంటాడు. తండ్రి తన గదిలోకి వెళ్ళి తనకున్న వస్తువులు భద్రం చేసే ప్రదేశంలో ఒక పాతదైనటువంటి ఐరన్ బాక్స్ ఒకటి ఉంటుంది, తన వస్తువులు భద్రం చేసే ప్లేస్లో నుంచి ఆ ఐరన్ బాక్స్ ఒకటి, ఇనుప బాక్స్ ఒకటి తీస్తాడు బయటికి. తీసి, ఇది నీకోసమే ఉంచాను నాన్న, ఇది నీకు చాలా మేలు చేస్తుంది, ఇది నీ దగ్గర పెట్టుకో, ఎప్పటికీ నీ దగ్గర పెట్టుకో, ఇది నీకు నా గిఫ్ట్ అని ఇస్తాడు. పెద్ద ధనవంతుడు తండ్రి,
అంత ధనవంతుడు గిఫ్ట్ ఇచ్చాడంటే ఇంకది ఏ వజ్ర వైడూర్యాలు అయి ఉండొచ్చు. కొడుకు కోసం దాచిపెట్టినాయి, సంతోషపడి డాడీ తీసి చూసేదా అంటాడు. నీకు ఇచ్చా నీకు నీదే చూసుకో అంటాడు. నా లాక్ ఓపెన్ చేసి తీస్తాడు. తీస్తే వజ్రాలు వైడూర్యాలు ఏమి ఉండవు. దాదాపు 25 సంవత్సరాల క్రితం తీసిన ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోలు తీస్తాడు. ఏంటాడి ఏంటి అంటాడు. చూడన్న చూస్తాడు. ఆ ఫోటోల్లో కొన్ని గంటల ముందు ఒక చిన్నవాడిని కొట్టాడే చెత్తకుప్ప, అలాంటి చెత్తకుప్ప అంతకంటే రోతగా ఉన్న చెత్తకుప్ప దగ్గర ఒంటి మీద కనీసం బట్టలు లేని స్థితిలో, దారుణమైన స్థితిలో మహారోతగా ఉన్న ఒక చిన్న బిడ్డ నిలబడి ఉంటాడు ఆ ఫోటోల్లో. ఏంటి డాడీ గిఫ్ట్ అని ఇంత అసహ్యమైన ఫోటోలు ఇస్తున్నావు నాకు, ఇందులో ఏముంది డాడీ? చెత్తకుప్ప చెత్తకుప్ప దగ్గర అసహ్యంగా మురికిగా ఉన్న ఒక పిల్లవాడు ఉన్నాడు, అంతమించి ఏముంది డాడీ? ఇది నాకు బహుమానం ఏంటి డాడీ అంటే, ఆ పిల్లవాడిని ఎప్పుడు నన్ను చూసావా నువ్వు అన్నాడు. నేను ఇంతవరకు చూడలేదు డాడీ. ఎవరు వీడు? వాడెవరో కాదు నాయన, నువ్వే. 25 సంవత్సరాల క్రితం నీవు నాకు ఆ చెత్త కుప్ప దగ్గరే కనపడ్డావు. ఊహించని రీతిలో నేను మీ అమ్మ ఇద్దరం ఆ మార్గం గుండా వెళ్ళటం జరిగింది. అమాయకంగా నువ్వు నా దగ్గరికి వచ్చి నా కోటు పట్టుకొని దీనంగా నాకు వెళ్ళి చూశావు. నువ్వెవరు బిడ్డవో మాకు తెలియదు, ఎలా ఆ స్థితికి వచ్చావో మాకు తెలియదు. నిన్ను చూడగానే మీ అమ్మకి నాకిద్దరికీ కనికరం కలిగింది. నేను అమ్మను అడిగాను, ఈ చిన్న బిడ్డ ఇంత దారుణంగా ఉన్నాడు, మనం వీడిని తీసుకెళ్దామా? వీడికి ఏదన్నా మనం ఇస్తే ఆ పూటకే, మరి తర్వాత? కాబట్టి వీడిని మనం తీసుకెళ్దామా, వీడిని పెంచుకుందామా? తప్పకుండా అంది. ఇద్దరం తీసుకొచ్చి నీకు స్నానం చేయించి క్లీన్ చేశాం. అయితే నేను ఒక మంచి పని చేసేటప్పుడు నా దగ్గర ఎప్పుడు కెమెరా ఉండేది, ఆ కెమెరాతో నువ్వు ఆ స్పాట్లో కనపడ్డప్పుడు ఈ ఫోటోలు తీశా. ఎందుకు తీశానో తెలుసా నాయన? నేను సంపన్నుండే, నువ్వు ఆ స్థితిలో నుంచి నా ఇంట్లోకి వస్తున్నావు, నా ఇంట్లో ఉన్న సంపదలను బట్టి తప్పకుండా నువ్వు అహంకారం చూపే అవకాశం ఉంటుంది. ఏనాటికైనా నీ మొదటి స్థితిని ఎరుగక నువ్వు తేడాపడే అవకాశం ఉంటుంది. అలా జరిగినప్పుడు ఇవి నీకు చూపిద్దాం, ఒకవేళ అలాంటి పరిస్థితి రాకపోతే ఇవి ఎప్పటికీ నీకు చూపించొద్దు అనుకున్నా. కానీ ఇందాక నువ్వు చేసిన పనికి నా గుండె గాయమైపోయింది. అచ్చం ఆ బిడ్డలాగానే నువ్వు ఉన్నావు, అలానే నా కోటు పట్టుకున్నావు. అయితే నేను చెంపదెబ్బ కొట్టలేదు నానా, నిన్ను ఎత్తుకొని ఇంటికి తెచ్చుకున్నాను రా, నువ్వు నా కన్న బిడ్డవు కాదు, నేను పెంచుకున్నాను నిన్ను అంటాను. అడిగా తిరిగిపోద్ది మైండ్, ఇది నిజమా నాన్న అంట. చూసుకో ఆ ఫేస్కి, నీ ఫేస్కి వెళ్ళి అద్దంలో చూసుకో, ఖచ్చితంగా పోలికలు ఉంటాయి చూడు అంట. కన్ఫర్మ్ వాడే. ఇక ఏడుస్తాడు, ఏడ్చి ఆ ఫోటోలు అక్కడే పెట్టేసి కారు తీసుకొని వెళ్తాడు. వెళితే ఆ చిన్నవాడు ఆ చెత్తకుప్ప దగ్గరే ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి వాడి చేతులు జరిపిలిస్తాడు. భయపడి వెనక్కి వెళ్తా ఉంటే పరిగెత్తుకుంటే పట్టుకుని ఏడుస్తాడు, నన్ను క్షమించరా, నన్ను క్షమించు, నువ్వు నాకు తమ్ముడు, నేను నీకు అన్న అంతేరా. 25 ఏళ్ల క్రితం నా గతిది, ప్రస్తుతం నీ పరిస్థితి ఇది. కానీ నాకు నా ఫస్ట్ స్థాయి నాకు తెలియలేదురా. నా తల్లిదండ్రులకు నేను పుట్టాను అనుకున్నాను, ఆ సంపన్నుల బిడ్డగా నేను సంపన్ను అనుకున్నాను. కానీ ఈ దిక్కుమాలిన దరిద్ర గుట్టు చెత్తకుప్ప స్థితిలో నుంచి మా నాయన నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడని నాకు తెలియదు, ఈ అంతస్తు తెచ్చాడని నాకు తెలియదు. నేను చాలా తేడాపడ్డానని పశ్చాత్తాప చూడే విరిగింది అలిగింది నా మనసు కలిగి ఆ చిన్నాన్ని తీసుకెళ్ళి శుభ్రం చేసుకొని ఆయన తీసుకొని ఇంటికి వెళ్తాడు.
ఇంటికెళ్ళి తండ్రికి నమస్కరిస్తాను. నేను ఇలాంటి స్థితిలో ఉన్నవాడినైనా నన్ను చేరదీసి ఏనాడు కూడా నేను నీ సంబంధి నీ కాదు అన్నట్టు ఎప్పుడూ ప్రవర్తించుకుంటాను. నన్ను కన్న బిడ్డ కంటే ఎక్కువ చూసినావు. నేను ఏమని పిలవాలి నాయనా? నువ్వు ఎప్పటికీ నా బిడ్డవి, నేను ఎప్పటికీ నీ తండ్రినే. పిలుపులో మార్పు లేదు, వ్యవహారంలో మార్పు లేదు. ఎందుకంటే నిన్ను నేను స్వీకరించిన రోజే హృదయపూర్వకంగా నిన్ను హత్తుకున్నాను నాయన. నువ్వు ఎప్పటికీ నా బిడ్డవండి. అట్లయితే వీడు కూడా నా బిడ్డే అని వాడిని స్వీకరిస్తాను. ఇది నేను ఎందుకు చెప్పానంటే ఒక ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే దేవుడు కూడా మన ఫోటోలు దాచిపెడతాడు. ఏ బాధల్లో ఉన్నప్పుడు ఎలా ఏడ్చామో, ఏ స్థితిలో ఉన్నప్పుడు ఎలా సిగ్గుపడ్డామో, ఎలాంటి పరిస్థితులు ఎలా అవమాన భారంతో కృంగిపోయామో, ఎంత ఆవేదన పడ్డామో, ఆ సన్నివేశాలన్నీ దేవుని దగ్గర భద్రంగా ఉంటాయి. నువ్వు అందుబాటులోకి వచ్చినప్పుడు నా గతం ఏంటి అని నువ్వు వెనక్కి చూస్తే అన్నీ నీకు చూపిస్తాడు ఆయన. నాకు చూపించాలి తండ్రి నువ్వు, నా స్థితిని నా గతిని నాకు చూపించదండి. కృతజ్ఞతాహీనంగా ప్రవర్తిస్తున్నా, కుక్క కంటే నీచంగా తయారయ్యా, అంధుళ్లాగా అయిపోతున్నా, అంధురాల్లాగా అయిపోతున్నా. ఎన్నో ఎన్నెన్నో పర్యాయాలు నన్ను ఆదుకున్నావు, ఆదరించావు, మేలు చేశావు, నా తల ఎత్తావు, నన్ను ఘనపరిచావు, నన్ను నీ గుండెల్లో హత్తుకున్నావు తండ్రి. ఈరోజు నేను ఇట్లా తయారయ్యాను ప్రభు, నా మొదటి స్థితి మర్చిపోయానయ్యా, నన్ను క్షమించున్నాయన్నా అని దేవుని ముందు మనం సాగిలపడాలి, దేవుణ్ణి అడగాలి, చూపించు నేను ఆవేదన పడిన స్థితిని. నేను ఎప్పటికీ మర్చిపోకుండా నా హృదయంలో శిలాక్షరాలుగా ముద్రితం చేయతండి, ముద్రించు. గతాన్ని తలుచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గతకాలపు దేవుని మేలులో తలంచినప్పుడు మురిసిపోతాడు ఆయన. తెలుసా, నేను చేసినవన్నీ గుర్తున్నానా నీకు? అమ్మా, నేను చేసినవన్నీ గుర్తున్నాయి నీకు? బాగా గుర్తుపెట్టుకున్నావు తల్లి, బాగా గుర్తుపెట్టుకున్నావు నా కుమారుడని సంతోషపడతాడు. అది మర్చిపోయినప్పుడు బాధపడతాడు. ప్లీజ్ మీరందరూ ఆ గతకాలపు కార్యాలన్నింటినీ తలంచుకోవాలి. నీ జీవితంలో నీకుంటే నీకుంటే ఎవ్వరికి వాళ్ళకి ఉన్నాయా? దేవునితో కూడా నడిచిన అనుభవంలో దేవుడు చేసిన కార్యాలు లేవా నీ జీవితంలో? ఏమి లేవా? ఉంటే చేయొద్దు, ఉన్నాయన్న నాది బోల్డ్ అన్న ఉన్నాయి. నేను కూడా బాధపడతానండి కొన్నిసార్లు, నా ఏడు పదే మర్చిపోయినట్టు ప్రవర్తిస్తున్నానేమ్మా. ఒక పాట కూడా పాడుకున్నాను దేవుడి ప్రేరణతో, ఎందుకైనా మంచిదని పాడుకున్నాను. అందులో అన్నీ పెట్టలేదు, కొన్ని చరణాలే పెట్టాను. గుర్తు చేసుకో మనస, గుండెలోన దాచుకో, గతకాలపు జీవితమున ఏసయ్య కార్యాలు గుర్తు చేసుకో మనస, గుండెలోన దాచుకో, గుర్తు చేసుకో మనస, గుండెలోన దాచుకో, గతకాలపు జీవితమున ఏసయ్య కార్యాలు గతకాలపు జీవితమున గుర్తు చేసుకో మనస, గుండెలోన దాచుకో. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఆ జ్ఞాపకాలు నేను మర్చిపోయి ప్రవర్తిస్తున్నప్పుడు నాకెట్లుంటుంది తెలుసా? నీడల్లో కొట్టుకుపోతున్న మనిషిలాగా ఉంటుంది నాకు, నా ఫీలింగ్. అప్పుడు నా గతాన్ని నాకు గుర్తు చేసే నా సంబంధులు ఎవరన్నా ఆ గతాలను నాకు గుర్తు చేస్తే ఎంత బాగుండు. అప్పుడు నేను నీళ్ళలో కొట్టుకుపోయే వాడికి ఏదన్నా ఒక ఆధారం అందించి ఒడ్డుకు లాగినట్టు అవుతుంది కదా అని ఎదురు చూస్తాను. తెలుసా మీకు, నా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, నా సమీపస్తుల నుంచి నేను ఆశించే ముఖ్యమైనది అదే. ఎక్కడన్నా నేను అవి మర్చిపోయే అవకాశం ఉంటే ఆ మొదటి స్థితిని ఎప్పటికప్పుడు నా తలంపుల్లోకి తీసుకొచ్చే వ్యక్తులు నాతో కూడా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. తెలుసా మీకు, కొన్నిసార్లు కొన్ని సన్నివేశాలు దేవుడు నా ముందు తెస్తాడు.
తెచ్చి ఇదిగో ఇట్లా ఉన్నావు కదా ఒకప్పుడు, ఇట్లా చేశావు కదా, ఇట్లా ఉన్నావు కదా ఇప్పుడు, నీ స్థితి మారింది. అలాంటి సన్నివేశాలు నేను ఆ స్థితిలో ఉన్న ఘట్టాలు నా కళ్ళ ముందుకు వచ్చినప్పుడు నా హృదయం కదిలింది. దేవా నన్ను నువ్వు ఇలా చేసావు తండ్రి. పక్కన వాళ్ళతో చెప్తాను నేను, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నాకు అవి గుర్తు చేయాలని. నా కుటుంబ సభ్యులు ముఖ్యంగా అమ్మతో నాన్నతో, నేను చిత్రం ఏంటంటే మా నాన్న ఎందుకు ఎక్కువ లైక్ చేస్తానంటే, మా నాన్న నేను ఆయన కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఎక్కువ గతాన్ని తీసుకొస్తుంటాడు. ఆయన ఏ స్థితి నుంచి దేవుడు తీసుకొచ్చాడో, ఎలాంటి గతిలో నుంచి దేవుడు ఎత్తిపట్టాడో, నేను ఎన్నిసార్లు వెళ్ళి కూర్చున్నా ఆయన వాటిని జ్ఞాపకంలో తీసుకొస్తాడు నాన్న. అందుకు మా నాయన అంటే స్పెషల్ అభిమానం, మర్చిపోడు, ఖచ్చితంగా పాయింట్ ఎత్తుతాడు. ఎక్కడి నుంచి అక్కడికి తీసుకొచ్చాడయ్యా యేసయ్య మనల్ని అంటాడు. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడయ్యా, ఎక్కడి నుంచి అక్కడికి తెచ్చాడు. ఏంటి మనకు ఆయన ఇచ్చిన కృప? ఆ మాట కోసం పోయి కూర్చుంటా, ఆ ఒక్క మాట అందిద్ది నాకు, తిన్నావా నాన్న అంట, తిన్నానయ్యా ఇప్పుడు సరేనా వెళ్తున్నా సేవకి వెళ్ళాలి పదా అంట. దారి తెన్నో తెలియకనే తిరిగిన దినములను, దారుణమైన వేదనను పొందిన క్షణములను, దారి తెన్నో తెలియకనే తిరిగిన దినములను, దారుణమైన వేదనను పొందిన క్షణములను, దాపు చేరి యేసు నిన్ను ఓదార్చిన తరుణమును, దాపు చేరి యేసు నిన్ను ఓదార్చిన తరుణమును, దయ చూపినే బాధను తొలగించిన సమయమును, దయ చూపినే బాధను తొలగించిన సమయమును, గుర్తు చేసుకో మనస గుండెలోన దాచుకో, గుర్తు చేసుకో మనస గుండెలోన దాచుకో, గతకాలపు జీవితమున యేసయ్య కార్యాలు, గతకాలపు జీవితమున యేసయ్య కార్యాలు, గుర్తు చేసుకో మనస గుండెలోన దాచుకో. ప్రస్తుత సమస్యను బట్టి నువ్వు దేవుని ముందుకు వెళితే, నువ్వు దేవుని ముందుకెళ్ళి కూర్చున్నప్పుడు ఫస్ట్ గుర్తు చేసుకోవాల్సింది ప్రస్తుత సమస్యను కాదు. ఇంతకంటే గడ్డువి నువ్వు ఎదుర్కొన్నప్పుడు నాన్న ఎంత ప్రేమించి నిన్ను హత్తుకుని దరిచేర్చాడో తండ్రి, అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి, అది గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు చేయలేదు, కష్టం వచ్చింది అని నిన్ను సనగను తండ్రి, ఎందుకంటే ఇంతకంటే జటిలమైనవన్నింటి నుంచో నన్ను కాపాడుకుంటూ వచ్చావు నువ్వే, నీకు స్తోత్రం. ఆ మేలులన్నిటిని బట్టి నీ కృతజ్ఞతలు ప్రభు, వాస్తోత్ర అని మనసారా ఆయన్ని మహింపరచుకోవచ్చు. ఈ చర్య ద్వారా ఆయన ద్వారమును తడతాం, ఖచ్చితంగా ఆయన నీతో సంప్రదిస్తాడు, నీతో మాట్లాడతాడు.